సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో హరీష్రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వ్యవసాయం చేశారు, ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రోజు కూడా వ్యవసాయం చేసే ఒక రైతు బిడ్డ, నిఖార్సైన రైతు బిడ్డ మన కేసీఆర్. ఈ రాష్ట్రం ఒక రైతు నాయకుడి చేతుల్లో ఉంది కనుకనే ఇవాళ ఈ రాష్ట్రంలోని రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకే ఈ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వచ్చినా, రైతు బంద్ వచ్చినా, రైతు బీమా వచ్చినా, కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఇలా రైతులకు చెక్ డ్యాములు కట్టి చెరువులు బాగా చేసి గోదావరి నీళ్లు తెచ్చి ఈ రైతులకు కొండంత అండగా నిలబడ్డాడు మన కేసీఆర్. దీన్ని ఎవరైనా కాదనగలుగుతామా? అరే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళ మధ్య ఒక్క ఛాన్సీ అంటున్నారు. బిడ్డ, ఒక్కసారి కాదు 11 సార్లు మీకు ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి చేతగాని పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు 11 సార్లు ఇస్తే మీరు చేయలేని పనిని 9 ఏళ్లలోపే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి చూపించాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. దీన్ని ఎవరైనా కాదనగలుగుతారా? ఇలా మన తెలంగాణ ఎండాకాలం కూడా వానకాలం లెక్క అయిపోయింది. అరే మన నంగునూరు పెద్దవాగు ఎండాకాలంలో కూడా చెరువు మత్తలు దుంకుతా ఉన్నాయి. మన మందపల్లి వాగు మీద కట్టుకున్న 27 చెక్ డ్యాములు ప్రతి నెల ఎండాకాలములో కూడా మత్తళ్ళు దుక్కుతున్నటువంటి పరిస్థితి మన మందపల్లి వాగు మీద చూశాం. ఇది కేసీఆర్ లేకపోతే అయ్యే పనా? రాజగోపాలపేట పెద్ద చెరువు నిండితే సగం సిద్దిపేట చల్లగుంటుంది అందరూ. అరే 30 ఏళ్ళకోసారి నిండని రాజగోపాలపేట పెద్ద చెరువు ఇలా నిండు కుండలాగా ఉన్నది మన రాజగోపాలపేట పెద్ద చెరువు. ఆనాడు రాజగోపాలపేట పెద్ద చెరువు నిండితే మనకు వార్త, ఇవాళ అది ఎండితే వార్త. అది ఆనాడు నిండంగా చూడలే కాంగ్రెస్ వాళ్ళ హయాముల, కానీ మన కేసీఆర్ నాయకత్వంలో ఇక అది ఎండంగా చూడం. ఇక మనం ఇక దానికి ఎండుడు లేదు. మన సిద్దిపేట డిక్షనరీలో కరువు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించిన మన బిడ్డ మన కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు నాకు మళ్ళీ ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ముఖ్యంగా నాకు బాగా గుర్తు, పోయినసారి ఎన్నికల సభలో ఒకసారి సిద్దిపేటకు వచ్చినప్పుడు మనం ఆడ వేములవాడ కమాండ్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం. ఆ కమాండ్ దగ్గర ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఇస్తూ మీ అందరికీ బాగా గుర్తుంటుంది. ఆ రోజు వేములవాడ కమాండ్ దగ్గర ఆ మీటింగ్లో సీఎం గారు మాట్లాడుతూ మీరు హరీష్ను ఆశీర్వదించండి, సిద్దిపేట జిల్లా అవుతుంది, సిద్దిపేటకు రైలు వస్తుంది, సిద్దిపేటకు గోదావరి జలాలు ఇస్తాము అని మాట ఇచ్చిండు. ఆ మాటను అక్షరాల నెరవేర్చి ఈరోజు మళ్ళీ మన ముందుకు మన బిడ్డ కేసీఆర్ గారు వచ్చారు. ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులు మీ అందరి దీవెనలతో ఈ సిద్దిపేటకు సేవ చేసే అదృష్టం నాకు దొరికింది. మళ్ళీ కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు అవకాశం కల్పించారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, నాకు శ్వాస ఉన్నంత కాలం, ఈ జన్మ ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ నా జీవితాన్ని అంకితం చేస్తాను. మీరు నా మీద చూపించిన ప్రేమ అభిమానాలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా తక్కువే. తప్పకుండా నా చివరి శ్వాస దాకా అటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు మీ అందరికీ సేవ చేస్తూ ఈ జన్మంతా కూడా రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న మన ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని